కొన్ని కొన్ని సెంటిమెంట్లను నమ్మక తప్పదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు రాజకీయంగా చూసుకుంటే ప్రజాభివృద్ధి విషయంలో కానీ ప్రజా సుపరిపాలన విషయంలో కానీ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు అదే టైంలో గతంలో చంద్రబాబు గారి హయాంలో జరిగినవన్నింటినీ కూడా సెంటిమెంట్ పరంగా ఇప్పుడు తెర మీద తీసుకొస్తున్నారు గత కొద్ది రోజులుగా ఎప్పటి నుంచో ఒక నానుడు ఉంది చంద్రబాబు గారి హయాంలో వర్షాలు కురవు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే కనుక రైతులందరూ ఇబ్బందులు ఎదుర్కొంటారు అసలు వరుణ దేవుడు కరుణించడు అనేది కానీ వైఎస్ఆర్ గారి హయాంలో కానీ లేదంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ వర్షాలు చాలా విస్తారంగా కురుస్తాయి చాలా పుష్కలంగా పంటలు పండుతాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే వరుణుడు ఎప్పుడు వైఎస్ఆర్ పక్షానే ఉంటాడు ఇప్పుడు జగన్ పక్షానికి వచ్చేసాడు అనేది అంటే వరుణ్ చేస్తున్న సాయం అనమాట అందుకే వరుణుడు అంత ఎప్పుడు జగన్ పక్షానే ఉంటాడు అనేది కూడా ఇప్పుడు మరొకసారి నిర్ధారణ అయింది గతంలో కూడా వైఎస్ఆర్ గారి హయాంలో విస్తారంగా వర్షాలు కురిసిన సందర్భం వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పట్లో ఇప్పుడు మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా కంటిన్యూ అవుతుంది మధ్యలో చంద్రబాబు గారు వస్తే కనుక మళ్ళీ వరుణుడు కాసేపు వరుణుడు పోతాడు ఆయన ఇటు రాడు అసలు ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తు కూడా చూడడు ఆయన కన్నెత్తు చూడకపోతే పంటలు పండవు వర్షాలు కురగకపోతే సస్యశ్యామలంగా ఉండదు రాష్ట్రం అనేది కూడా ఇప్పుడు తాజాగా అదే విషయం మరొకసారి రిపీట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు ప్రధానంగా ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి అదే సమయంలో రైతులకు వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడి సాయం అందజేసి కూడా మంచి ప్రయోజనం చేకూర్చారు గతేట అది రైతులకు గిట్టుబాటు ధరలను కల్పి కల్పించడంలో కూడా జగన్ సర్కార్ సక్సెస్ అయ్యింది ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సరం కూడా శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు వర్షాలు కురిశాయి జగన్ ముఖ్యమంత్రిగా ఉండడం వల్లే వర్షాలు కురుస్తున్నాయని కూడా ప్రజలు సంతోషపడుతున్నారు తెలంగాణలో కూడా బోనాల పండుగ సమయంలో వర్షం ఏ విధంగా కురుస్తుందో ఏపీలోని వర్షాల విషయంలో ఈ సెంటిమెంటు ప్రూవ్ అవుతుంది అనేది చాలామంది చెబుతున్నమాట అలాగే రాయలసీమలో కూడా కరువు ప్రాంతంగా చెప్పుకునే రాయలసీమలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న టైంలో వర్షాలు కురుస్తున్నాయి అంటే రాబోయే రెండు సంవత్సరాలు కూడా ఖచ్చితంగా వర్షాలు కురే కురిసే అవకాశం ఉంటుంది ఒక రకంగా వరుణుడు వరుణుడు కంప్లీట్గా వానదేవుడు కంప్లీట్గా జగన్ వైపే ఉన్నాడు అనే సెంటిమెంట్ని అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా బలంగా నమ్ముతున్నారు ఇప్పటికే కోస్తాలో అవసరమైన మేర వర్షాలు పడ్డాయి ఒక రకంగా ఓకే వర్షం పడడం ఓకే భారీ వర్షాలు కొంబూరిస్టు వర్షాలు కురిస్తే మళ్ళీ అది కూడా ఇబ్బంది అవుతుంది కానీ అవసరమైన వరకు వర్షాలు కురిసి వెళ్ళిపోతే చాలా సస్యశ్యామలంగా ఉంటుంది పుష్కలంగా పుష్కలంగా పంటలు కూడా పండుతాయి రైతులందరూ చాలా హ్యాపీగా ఉంటారు ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మాత్రమే సాధ్యమవుతుంది ఒకవేళ చంద్రబాబు గారు ఉంటే అయ్యేది కాదు అనే సెంటిమెంట్ ఇప్పుడు రాజేస్తున్న పరిస్థితి మరి ఈ సెంటిమెంట్ ఎవరైనా కావాలని రాజేస్తున్నారా లేదంటే నిజంగా ఇది ఇది ఒక రకంగా వరుణుడు కల్పించిన అదృష్టం జగన్మోహన్ రెడ్డి గారికి అని అనుకోవాలా ఏదైతేనే ఒక పాజిటివ్ వేవ్స్ అయితే ఈ వర్షాల వల్ల ప్రజల్లో పెరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అది జగన్మోహన్ రెడ్డి గారికి భవిష్యత్తులో ఎంతమేర కలిసి వస్తుంది అనేది వేచి చూడాల్సిన అంశం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి